நீயே துடவும் நாயேசையா பிராணஸ்நேகிதுடவு நாயேசையா நிஜஸ்நேகிதுடவு நாயேசையா பிராணஸ்நேகிதுடவு நாயேசையா శరీరాశనే త్రాస జీవపుడంబము విసర్జించి నీతో కలిసి నడచెదను శరీరాశనే త్రాస జీవపుడంబము విసర్జించి నీతో కలిసి నడచెదను నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము ధరణిలో కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా శోధనలు వేధించి బాధించిన నిందలు అవమానము ఎదురొచ్చి నిలచిన శ్రమలు శోధనలు వేధించి బాధించిన నిందలు అవమానము ఎదురొచ్చి నిలచిన నీ అంద నాకుండగా నాకేల దిగులు నీ తోడు నాకుండగా నాకేల భయము నీ అండ నాకుండగా నాకేల దిగులు నీ తోడు నాకుండగా నాకేల భయము నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా అపవాది వంచనతో నా గుండెను చీల్చిన మోకరించి ప్రార్థించగా నెమ్మదినిచ్చితివి అపవాది వంచనతో నా గుండెను చీల్చిన మోకరించి ప్రార్థించగా నెమ్మదినిచ్చితివి నీ ప్రేమ నా నుండి ఎవరు వేరు చేయును
నీ కృప నా నుండి ఎవరు ఎడబాపును నీ ప్రేమ నా నుండి ఎవరు వేరు చేయును నీ కృప నా నుండి ఎవరు ఎడబాపును నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా శరీరాశ నేత్రాశ జీవపు డంబము విసర్జించి నీతో కలిసి నడచెదను శరీరాశ నేత్రాశ జీవపు డంబము విసర్జించి నీతో కలిసి నడచెదను నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడుగైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడు, మనకు ఏమి బోధించనై ఉన్నాడు, ఈ చల్లని వేళ్ళలో ఆయన మెల్లని స్వరం మనతో మాట్లాడు రీతిగా మనము ప్రార్థనాపూర్వకంగా ఉండవలసిందిగా మీకు నేను మరి ప్రభు పక్షమన మీకు మనవి చేస్తున్నాను. ప్రియా శ్రోతలారా, ఈ ప్రశస్తమైన సమయంలో వాక్యములోనికి వెళ్దాం. వాక్యమును విశదీకరించేటట్టుగా మనము మనసులను మన హృదయాలను మనం సిద్ధపరుస్తాం. ఓకే, బయలుదేరుదాం. మత్తయి సువార్త 7:15 మనం చదువుకుందాం. చదువుకున్నట్లయితే మన బైబిల్ గ్రంథంలో నుంచి అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మము ధరించుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు మరొకసారి వాక్యం చదువుకుందాం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మం ధరించుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవ, స్తోత్రములు. ఈ చల్లని వేళ్ళలో మీ మెల్లని స్వరము వినిపించండి, మాకు కావలసిన ఆహారాన్ని సిద్ధం చేయండి, జీవ వర్తమానాన్ని మాకు అందించమని, మా హృదయాలను పులకరింపచేయమని, మా హృదయాలకు కావలసినటువంటి వాక్య లేఖన పఠనాన్ని మాకు అలా బయలుపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి శుభవందనాలు తెలియజేస్తూ వాక్యపు లోతునకు వెళ్దాం. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ మరి మత్తయి సువార్త 7:15 ఇది 3వ ప్రసంగం. ప్రభు ఏం చేశాడంటే ఆ దినాల్లో 3 దినములు సభలు పెట్టాడు. మనం పెడతాం కదండి 3 దినాలు సభలు. అలాగనే ప్రభు కూడా ఎక్కడ పెట్టాడో తెలుసా? కొండ మీద పెట్టాడు. మనమైతే ఒక గ్రౌండో లేకపోతే ఎక్కడో చూసుకొని పెడతాం, కానీ ఎత్తైన పర్వతం మీద పెట్టాడు దేవుడు. కొండ మీద, పర్వతం మీద పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ దినములలో మనకు మైకులు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి, కానీ అప్పుడు ఏమి లేవు. అందుకనే కొండ మీద పెడితే ఆయన మాట్లాడే మాటలు ప్రతిధ్వనించి అందరికీ అర్థమవుతాయని ఆలోచనతో పెట్టి ఈ మాటలన్నీ బోధిస్తూ 3వ రోజున ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ 7వ అధ్యాయము 15వ వాక్యంలో
అబద్ధ ప్రవక్తలను గుర్చి జాగ్రత్త పడుడి. ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు ప్రభు అంటే, తదుపరి మీ వద్ద నుంచి నేను వెడలిపోయిన తర్వాత మీ వద్దకు వచ్చే వాళ్ళు అబద్ధ ప్రవక్తలు, వారిని నేను పిలవలేదు, వారిని లేఖనాలు బోధించమలేదు, వారిని సంఘాలు కట్టమలేదు, లేకపోతే వారిని మందిరాలు స్థాపించుకోమని చెప్పలేదు. కానీ స్వయంకృత దీంతో వారికి వారే నిర్మించుకొని అబద్ధ ప్రవక్తలుగా మారి, మేము దేవుని యొక్క ప్రతినిధులం, సేవకులం, లేకపోతే దేవుని యొక్క పరివారము, మేము యాజకులం, లేకపోతే లేవీయులము, లేకపోతే పాస్టర్లము, లేకపోతే ఈ విధంగా చెప్పుకుంటూ దినాలు వస్తాయని ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో, మూడవ ప్రసంగంలో ఈ అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు పరిశీలించినట్లయితే ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో యెరూషలేములో మందిరం నిర్మించబడింది. దావీదు మహారాజు ఆయన కట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తే నీవు కట్టడానికి వీల్లేదు అన్నాడు ప్రభు. దేని కారణం? నీవు నీ రక్తసితమైన అస్తములు యుద్ధాలు చేసి నీ అస్తములు రక్తసితమై ఉన్నాయి కాబట్టి నువ్వు కడతానికి వీల్లేదు. నా మందిరం కట్టాలంటే పరిశుద్ధమైన అస్తములు కావాలి. అది నీ కుమారుడైనటువంటి సలోమాన్తో అది నిర్మాణం జరిగిస్తానని చెప్పాడు దేవుడు. ఇప్పుడైతే చూస్తే ఎక్కడ చూసిన మందిరాలే. ఎవరు కట్టమన్నారు మందిరాలు? పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము మందిరాలను స్థాపించుకొని ఏం చేస్తున్నాము చెప్పండి. మనము ఆలోచించండి, ఒకసారి గమనించండి. మనం ఏం చేస్తున్నాం మందిరంలో? మందిరానికి వచ్చే విశ్వాసులు ఉన్నారే, ఆ విశ్వాసుల పరిస్థితి గమనించుతున్నారా? వారికి వాక్యం బోధిస్తున్నారా? వారి స్థితిగతులను చూస్తున్నారా? నో, మనకు కావాల్సిందే మనకు కావాలి. ఇందు నిమిత్తమై ప్రభు ఆ దినములలో ఈ గొప్ప మాటను మాట్లాడాడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడండి. నువ్వు జాగ్రత్తగా లేకపోతే అది నీ ఇష్టం, ఇక జాగ్రత్త పడమని ప్రభు చెప్తున్నాడు. నువ్వు చెప్పేది ఏంటి మాకన్నా అని ప్రభునే ప్రశ్నించామంటే, ఇవి అబద్ధ ప్రవక్తలతో నువ్వు మోసపో, లేకపోతే ఇంకోటేమో ఇంకోటేమో ఏమో తునో అది నీకే తెలుసు. మేము గొప్ప ప్రవక్తలం అంటున్నారు, గొప్ప సేవకులం అంటున్నారు, లేకపోతే ఎక్కడ గొప్ప, ఎవరు గొప్ప, అది అర్థం చేసుకోవాలా. మనం కాదు గొప్ప, మనల్ని నిర్మించిన నిర్మాణకుడు, మన జీవాధిపతి ఆయన గొప్ప. మన దేవుడు ఆయనే నిజ దేవుడు, నిజమైన దేవుడు. ఆయనను గొప్ప చేయాలి మనం అంతా కలిసి. భేదప్రాయాలు ఎలా పెడుతున్నారు తెలుసా? అబద్ధ ప్రవక్తలు భేదప్రాయాలు పెడుతున్నారు. ఈయన గొప్పవాడని, ఆయన తక్కువవాడని, ఆయన ఏంటో తెలుసా, ఈయన ఏంటో తెలుసా. నో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ హెచ్చు తగ్గులు అనేది సమలెవలు చేశాడు దేవుడు. ప్రవక్త అయినటువంటి యోహాను గారితో మెట్ట ఫలాలు సదును చేశాడు, వంకర మార్గాలను తిన్నగా చేశాడు. వాళ్ళు ఆ సదును చేసి ప్రభు రాకడ గురించి ప్రకటించాడు. నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడని ప్రకటించాడు. ఈ దినములలో నీ సహోదరుడు కొంచెం బాగుంటే అదోలాగా ఉంటున్నావు. కొంచెమేమన్నా నీ సోదరుడు నీకంటే గొప్పగా కనిపిస్తే ఏం చేస్తున్నావంటే అతన్ని తొక్కి పడవేస్తున్నావు. అబద్ధ ప్రవక్తవు నువ్వు. దేవుడి ప్రేమ లేదు నీలో. దేవుని ప్రేమ నీకుంటే నీ సహోదరుని నీకంటే గొప్పవాడని ఎంచుకుంటావు.
ఆ ఎంచుకోవడం లేకపోతే నువ్వు అబద్ధ ప్రవక్తవే. నో, ఇక్కడ కరెక్ట్గా ప్రభు మాట్లాడాడు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. జాగ్రత్త కూడా చెప్తున్నాడు ప్రభు. అంటే జాగ్రత్త అంటే నువ్వు మోసపోయి లేకపోతే నువ్వు అధోగతి పాలై ఉండటం దేవునికి ఇష్టం లేక నిన్ను ప్రేమించి ముందుగానే చెప్తున్నాడు. ఇలా జరగబోతున్నాయి ఈ దినాలలో, రాబో దినాలలో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అబద్ధ ప్రవక్తలు ఎక్కువ అవుతారు. వారి యొక్క బోధన మీరు వినవద్దు. వారితో మీరు ఏకీభవించొద్దు. వారితో కలిసి నువ్వు గుంటలు పడవద్దు. జాగ్రత్తగా ఉండండి, గుంటలు పడకుండా. గుంటలు పడేదాకా తెచ్చుకోబాకండి. ఎంత తేటగా మాట్లాడుతున్నాడో ప్రభు చూసారా? ఈ అబద్ధల ప్రవక్తలను గురించి చాలా విషయాలు బోధించాడండి, చాలా విషయాలు బోధించాడండి. అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. మేమా మేమా అంటున్నారు. నువ్వే తెలుసా, నీ నీ మనస్సును పరిశీలన చేసుకుంటే ఏం చేస్తున్నావు, ఏమిటి నీకు అప్పచెప్పిన సంఘాన్ని ఎంతవరకు నువ్వు దేవుని సమరూపమైన స్థితిలోనికి తీసుకొస్తున్నావా, దేవుణ్ణి చూపిస్తున్నావా, లేకపోతే వాళ్ళని భక్షిస్తున్నావా? ఈ దినమున నువ్వు తీర్మానం చేసుకో, ఎందుకైనా మంచిది. ప్రభు ఆయా సమయములకు ఏమి బోధిస్తారో, ఎవరితో ఏం బోధిస్తాడో నీకు తెలుసు కొన్ని విషయాలు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశీలించినట్లయితే ఇది అధ్యాయములు 24వ అధ్యాయంలో కూడా అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడాడు. చూడండి 24వ అధ్యాయము 24వ వచనములనే అబద్ధ క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను ప్రభుత్వం వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచన క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఏం చేస్తారంటండి, మోసపరచడానికి. ఈ దినాలలో స్వస్థతలు అంటున్నాడు. ఈ దినాలలో నీళ్లు ద్రాక్షరసంగా మారుస్తున్నానంటున్నాడు. ఈ దినాలలో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అంటున్నాడు. ఇన్ని రోజులు మా సంఘానికి వస్తే అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అంటున్నాడు. ఏంటి వాళ్ళ సంఘమా, ఎవరిది సంఘం? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అది. నీ సంఘం ఏంటి అసలు? నువ్వు అబద్ధ ప్రవక్తవు కాబట్టి అబద్ధం ఆడుతున్నావు. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు ఎల్పట ఉంటాడు తెలుసా. ఎల్పట, ఎల్పట అంటే ఎక్కడో తెలుసా? అదేనా తెలుసుకున్నావా? నా ప్రియ మిత్రమా, ఇదేనా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీ కొరకేననుకుంటా అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి అన్నాడు దేవుడు. నువ్వు నీకు అప్పచెప్పినటువంటి వ్యక్తులను వారిని ఎలా పెంచుతున్నావు, వారి దగ్గర ఏమేమి లాగుతున్నావు, వారిని ఎలాగా బక్కిచిక్కిపోయేటట్టు చేస్తున్నావు, వారికి భేదప్రాయాలు కలగజేస్తున్నావా? సంఘంలో నువ్వు ఇంత ఎత్తు, నువ్వు ఇంత తక్కువ, నువ్వు ఎక్కడ కూర్చోవాలా, నువ్వు ఈ స్థితిలో ఉండాలా, నువ్వు ఈ పరిస్థితిలో, నేను పంపిస్తేనే అక్కడికి వెళ్ళి నువ్వు స్వార్థ ప్రకటించాలి, నేను పంపిస్తేనే అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి, నేను మాట నేను చెప్తే నేను పాట పాడాలి. జాగ్రత్త, ప్రభువు చెప్పాడు ఈ మాట. జాగ్రత్త అండి, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. ప్రభు చాలా విషయాలు చాలా తేటగా మనకు అర్థమయ్యే రీతిగా బోధించాడు. నా ప్రియ సహోదరి సోదరులారా, జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈ దినములలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, మోసపరుస్తున్నారు, పలువురిని మోసపరుస్తున్నారు. ఈ విషయాలు మీకు తెలుసు, మోసపోతున్నావు అనే సంగతి కూడా మీకు తెలుసు. నీకు తెలుసు ఎంతకాలము మోసపోతావు. దేవుడు ఏం చెప్తున్నాడు, జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఇకనైనా ముంచుకపోలేదు, ఇక నుంచి అయినా జాగ్రత్త వహించమంటున్నాడు ప్రభు. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే యిర్మీయాతో కూడా చెప్తున్నాడు. యిర్మీయా గ్రంథం 14:14లో మనం చూసినట్లయితే యెహోవా నాతో ఇట్లా, నేను
ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ప్రైజ్ లార్డ్. యెహోవా నాతో ఇట్లనేను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయతంత్రములను తమ హృదయమున పుట్టిన వచనమును ప్రకటన చేయుచున్నారు. బా, వాళ్ళ హృదయమున పుట్టిన ఏదైతే ఇదైందో దాన్ని ప్రకటిస్తున్నారట అబద్ధ ప్రవక్తలు. యిర్మీయాకు ఈ మాట చెప్తున్నాడు ప్రభు. మరొకసారి చూసినట్లయితే, మనం చదువుకున్నట్లయితే, యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, గమనించండి వాక్యాన్ని, గ్రహించండి ఏ స్థితిలో ఉన్నారు, ఎట్లా ఉన్నారు, ఏ పరిస్థితుల నుంచి ఎట్లా పైకి వచ్చారు, నువ్వెందుకు ఇలా ఉన్నావు, నీ పరిస్థితులు ఎలా, ఎందుకు ఇలాగ దిగజారిపోయినవి, దేవుని నమ్ముకున్న తర్వాత వారి పరిస్థితులు ఎందుకు పైకి హెచ్చుగా ఉన్నవి, ఇవన్నీ మనం గ్రహించాలా. ప్రభు అదే చెబుతున్నాడు, గ్రహించమంటున్నాడు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును, శకునమును, మాయతంత్రములను తమ హృదయమున పుట్టిన వచనమును ప్రకటించుచున్నారు, ప్రకటన చేయుచున్నారట. ఏది వస్తే వాళ్ళు అది మాట్లాడి మిమ్మలను వారి తట్టుగా మలుచుకుంటూ, అబద్ధ ప్రవక్తలు వాళ్ళ తట్టు మలుచుకుంటున్నారు. మీ దగ్గర ఉన్నది ఏదైతే ఉందో దానికోసం, మీ దగ్గర ఉన్నది లాగేసుకోవడం కోసము ఈ మాయతంత్రములైన విషయాలు మీతో మాట్లాడుతున్నారు కదూ. జాగ్రత్త, ఎక్కడైనా జాగ్రత్త, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విషయాలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. చాలా విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ చూసినట్లయితే అపొస్తల కార్యాల గ్రంథంలో 13:6 మనం చదువుకున్నట్లయితే, వారు అనగా అబద్ధ ప్రవక్తలు ఆ దీపం అంతటా సంచరించి పాపను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుణ్ణి సూచి తిని, బర్ ఎస్ అబద్ధ ప్రవక్త, బర్ ఎస్ అనేవాడు అబద్ధ ప్రవక్త, గారడి అబద్ధ ప్రవక్తలు వీరిని కనుగొన్నారంట పౌలు గారు. చూసారా, బర్ ఏసను ఒక ఈదుణ్ణి సూచి తిని, ఇతను ఈదుడే కానీ ఇతను ఏంటంట, అబద్ధ ప్రవక్త, అబద్ధ ప్రవక్త. కనుక ప్రియ దేవుని బిళ్ళారా, ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనం మాట్లాడవచ్చు, కానీ మనకు సమయం సరిపోదు. కానీ ఒక మాట చెప్తాను నేను, దేవుడు చెప్పాడు కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుడు మనకు చెప్పిన ఆజ్ఞ చాలా గొప్పది, జాగ్రత్త. మనం మీరేమంటే అవాదాములాగా అయిపోతాం, మనము మనంలో దోపుడు సొమ్ముగా చేసుకుంటారు వాళ్ళు, దోపుడు సొమ్ము అయిపోతాం. జాగ్రత్త, మన దగ్గరికి వచ్చి అన్ని అబద్ధాలు ఆడితేనే, ఇప్పుడు దేశం మీద ఎన్నో అబద్ధాలు చూసారా, దేశం పొద్దున్న లేస్తే అబద్ధమే, ఏ వ్యాపారంలో చూసినా అబద్ధమే, ఏ చిన్న వ్యాపారంలో చూసినా అబద్ధమే, ఏ మాటల మాటని అబద్ధమే. కావాలంటే చూసుకోండి, మీరు ఒక వ్యాపారస్తుడు ఆ వ్యాపారం పెట్టాడంటే 100 రూపాయలు దాన్ని 200 చెప్తేనే కదా అతనికి వ్యాపారం జరిగేది, అబద్ధమే. ప్రపంచము అంత అబద్ధంతో నింపబడి ఉన్నది, తెలుసండి. అందుకని జాగ్రత్తగా ఉండమంటున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. నా ప్రియ సిస్టర్, నా ప్రియ సోదరుడా, నా ప్రియ దేవుని సొత్తైన ఓ ప్రజలారా, మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో, లోకంలో జాగ్రత్తగా ఉండాలి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అని ప్రభువు
మనకు ఉపద్గత చేశాడండి, మనకు కొటేషన్ ఇచ్చాడండి, మనం ఉండే స్థితిని నేర్పించాడండి. మన పొద్దున్న లేస్తే చిన్నదానికి పెద్దదానికి దానికి దీనికి అబద్ధం ఆడంది ఉండ బతకట్లేదు ప్రపంచమంతా. ఏంటి గారు మీరు ఆడట్లేదు అబద్ధం అంటున్నారు, చూడండి అబద్ధమే మొత్తం ప్రపంచమంతా అబద్ధమే, అబద్ధముతో నింపబడి ఉంది. అందుకనే ప్రకటన గ్రంథంలో తన భక్తుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతుంటాడు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు ఎలపట ఉండును, ఎలపట ఉండును, అగ్నిగుండములో ఉండును. ఎలపట ఉండేది అగ్నిగుండం, లోపట ఉండేది పరలోకం. లోపలగా ప్రవేశించాలి గుమ్మంలో నుంచి పరలోక పట్టణంలో, అనుభవం ఇక్కడ సంపాదించు. అందుకని నేను వెళ్తున్నాను నువ్వు సంఘానికి చర్చికి అని అనుకుంటున్నాం, కాదు నువ్వు మోసపోవటానికి వెళ్తున్నావు. నేను చర్చికి వెళ్ళొద్దని చెప్పట్లా, నువ్వు నీ స్థితిని చూసి చూడు. ఆ యొక్క వ్యక్తి ఆ లేఖనములు ఎలా పంచుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, నిన్ను ఎలా మొబిలైజేషన్ చేస్తున్నాడు, నీ దగ్గర ఉన్నది ఎలాగా అనేది నువ్వు గమనించు. గమనించకపోతే నువ్వు మొత్తము కోల్పోతున్నావు, నీ స్థితిగతులు ఆరిపోతున్నాయి, నేను పట్టించుకోడు. కనుక ప్రియదేవుని పిల్లారా, ఈ మంచి సమయం చల్లని వేళ్ళలో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ఈ దినములలో అనేకులు ఆ అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, వారి మాటలు నమ్మొద్దు. దేవుని కొరకు చూడండి, ఎదురు చూడండి. దేవుడు బ్లెస్ చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి మెలకువగా ఉండండి, కనుగొనండి, అలాంటి వాళ్ళను కనిపెట్టండి, అలాంటి వాళ్ళను మీరు వీక్షించండి. చూసి వారి స్థితిగతులు చూసి వారి ఫలములను బట్టి మీరు కనుగొని వారిని వెంబడించండి, ప్రార్థనా పరులను వెంబడించండి. ప్రార్థన గుంపులో మీరు సహవాసం అనేది పరిశుద్ధులతో సహవాసం చేయండి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి పరిశుద్ధుల గుంపులో ఉండండి, సహవాసం చేయండి. అట్టి కృప అట్టి మహిమైశ్వర్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. మహాగరుడమైన తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. మాకు పరమసత్యములను బోధించినందుకు కృతజ్ఞతలు. మేము ఎవరితో మోసపోకుండా అబద్ధ ప్రవక్తల మాటలు మేము వినకుండా జాగ్రత్త పడే భాగ్యం మా అందరికీ దయచేయమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.